हेलो एवरीवन, वेलकम टू केटीवी तेलुगु। तेलंगाणा आंध्र तो पाटू जातीय अंतर्जातीय वार्ता विशेषाल कोसम www.ktvtelugu.com ने विजिट చేయండి। कांग्रेस सीनियर्लలో ఒక వర్గం बीजेपी వైపు చూస్తోందా? బండి సంజయ్ తో కొందరు నేతలు టచ్ లోకి వచ్చారా? అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకు ఆగాలని సంజయ్ సూచించారా? ఆ ముగ్గురు నలుగురు కీలక నేతలు పార్టీ మారే ప్రతిపాదన వెనక ప్రధాన భూమిక పోషించిందెవరు? पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी तीरुपै अलिगिन कांग्रेस सीनियर्लु वेरु दारी चूसुकुनेंदुके इष्टपडुतुन्नारु। पार्टी मारी तीरालसिंदेननि निर्णयिंचुकुन्नारु। ఆ దిశగా అడుగులు వేస్తూ ముగ్గురు నేతలు టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తో భేటీ కావటం కూడా జరిగిపోయింది। వారి పేర్లు బయటకు రాకున్నా అందులో ఒక ఉమ్మడి నల్గొండ జిల్లా నేత ఉన్నట్లు చెప్తున్నారు। ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ బలపడుతోన్న తరుణంలో ఆ పార్టీలోకి వెళ్ళేందుకు ఇష్టపడని ఒక కాంగ్రెస్ నేత కూడా సంజయ్ తో చర్చలు జరిపిన వారిలో ఉన్నారని చెప్తున్నారు। కరీంనగర్ పర్యటనలో ఉన్న బండి సంజయ్ హుటాహుటిన హైదరాబాద్ చేర్చుకొని ఆ ముగ్గురితో భేటీ అయ్యారని బీజేపీ వర్గాల సమాచారం। కాంగ్రెస్ G9 లో భాగమైన మరికొందరు నేతలు కూడా సంజయ్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది। ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆ భేటీ ఉంటుందని చెబుతున్నారు। బీజేపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నప్పటికీ వారెవరిని కాదనకుండా చేర్చుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది। ఆ ముగ్గురు నేతల ప్రయత్నం వెనక కాంగ్రెస్ నుంచే వచ్చి బీజేపీలో చక్రం తిప్పుతున్న డికే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రమేయం ఉందని చర్చ జరుగుతోంది। నిజానికి ఆపరేషన్ ఆకర్షకు తెరతీసిన బీజేపీకి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాట బాగా ఉపయోగపడుతోంది। చేరికల కోసం ఒక యాక్షన్ ప్లాన్ ను కూడా సిద్ధం చేసుకున్నారు। ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో బండి సంజయ్ టచ్ లో ఉంటూ వారి రాకకు మార్గం సుగమం చేస్తున్నారు। కాంగ్రెస్ బలహీనమైనదనే సంకేతాలు వెలితే మరికొందరు నేతలు వస్తారని బీజేపీ ఎదురు చూస్తోంది। బిఆర్ఎస్ లీడర్స్ ను చేర్చుకునే కంటే కాంగ్రెస్ వారిని పిలవడమే మంచిదన్న అభిప్రాయం కమలం పార్టీలో కలుగుతోంది। కాంగ్రెస్ వారి రాకపై ఢిల్లీ పార్టీ పెద్దలు నడ్డా, అమిత్ షా తో సంజయ్ సంప్రదిస్తున్నారు। ఒకసారి ప్రధాని మోదీని కూడా కలుసుకొని చేరికలపై పరిస్థితిని ఆయనకు వివరించి ఆమోదముద్ర వేసుకునే పనిలో ఉన్నారు। వచ్చిన వారికి తక్షణమే సంస్థాగత పదవులు ఉండవని తెగేసి చెబుతున్నారన్నది ప్రధాన సమాచారం। ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయంపై మాత్రం ఉదారంగా వ్యవహరిస్తామని హామీ ఇస్తున్నారట। టికెట్ల విషయంలోనూ కొన్ని నియోజకవర్గాల్లో పాత కొత్త అంటూ రాపిడి ఏర్పడినా పాత వారిని సమాధానపరిచి కొత్త వారికి అవకాశం ఇస్తామని చెబుతున్నారు। ఇంతవరకు మాత్రం హామీ ఇవ్వగలమని, అప్పుడే అందలం ఎక్కించడం మాత్రం కుదరదని తేల్చేశారట। మునుగోడులో ఓటమి తర్వాత బీజేపీ కసిగా ఉంది। పార్టీకి సరైన క్యాంపెయిన్ మేనేజర్లు లేకపోవటమే మునుగోడు ఓటమికి కారణమన్న అభిప్రాయం కేంద్ర రాష్ట్ర శాఖల్లో కలుగుతోంది। కాంగ్రెస్ వారు క్యాంపెయినింగ్ లో సిద్ధహస్తులన్న నమ్మకం బీజేపీలో చాలా కాలంగా ఉన్నది। ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రావాలనుకున్న వారిని వద్దు అనుకుండా ఆహ్వానిస్తే క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ తో తలపడేందుకు వ్యూహాలు కూడా సులభం అవుతాయని బీజేపీ విశ్వసిస్తోంది। ఎవరిని ఎప్పుడు ఎలా చేర్చుకోవాలని నిర్ణయించి అధిష్టానం నుంచి అనుమతి పొందే బాధ్యత మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి। సుజుసర్గద వ్యూస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేచిపి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి।